ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేటగారికల్ గా పదే పదే బిల్లు చెప్తున్నా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన అలొకేషన్ ఏదైతే మాకుందో ఆ క్రమంలోనే మేము ఓటర్ వాడుకోవాలన్న పద్ధతిలోనే ఈ రోజు ఉన్నాం ఉదాహరణకి ఈరోజు మా అందరికీ కూడా తెలుసు ఈ రోజు మన పోతిరెడ్డిపాళ్ళలో నుంచి ఓటర్ తీసుకోవాలి అంటే ఫుల్ కెపాసిటీ 44 వేలు తీసుకోవాలంటే 881 అడుగులు నీళ్లుంటే తప్ప మన ఫుల్ కెపాసిటీ తీసుకోలేని పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నాం ఆ 881 కేవలం ఫ్లడ్ సీజన్ లో మహా అంటే 10 నుంచి 15 రోజులు 20 రోజులు ఉంటుంది సో ఆ లెక్కలో ఫుల్ కెపాసిటీ మనం తీసుకోలేకపోతా ఉన్నాం తెలంగాణకు సంబంధించి 800 కింద దాదాపు వాళ్ళు అన్ని ప్రాజెక్ట్స్ అంటే సుమారు ఒక రోజుకి 6.5 టీఎంసీ వాటర్ డ్రా చేసుకున్న ప్రాజెక్ట్స్ ని వాళ్ళు 800 లెవెల్లో పెట్టుకున్నారు సో మనకి కేటాయించిన నీళ్ళని మనం పూర్తిగా తీసుకోవాలి అంటే సో మనం కూడా ఒక లిఫ్ట్ కానీ అన్నీ కూడా 800 పెట్టుకోవాలి కాబట్టి దానికి కేటాయింపుల్లోనే మేము వాటర్ వాడుకుంటాం అవసరం అయితే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కేఆర్ఎంబి పరిధిలో తీసుకునేదాన్ని తీసుకున్నా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇంత ఫేర్గా ఇంత ట్రాన్స్పరెంట్గా ఈ భారతదేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఈరోజు దానివల్ల 4 జిల్లాలు రాయలసీమ కానీ నెల్లూరు కానీ ఈరోజు సస్యశ్యామలు అవ్వాలి అంటే ఈ ఫ్లడ్లో గతంలో మన 780 టీఎంసీ 800 నుంచి 1000 టీఎంసీ లాస్ట్ 2 సంవత్సరాల్లో ఈరోజు సముద్రంలో కలిసిపోయినాయి ఈరోజు రాయలసీమలో మన ప్రాజెక్ట్స్ కానీ డ్యామ్స్ కానీ నింపుకోవాలంటే అతి తక్కువ కాలంలోనే మనం ఆ కెపాసిటీస్ పెంచుకోవాలి కాబట్టి ఆ విధంగా ఈరోజు పెంచుకునే కార్యక్రమం ఫుల్ అండ్ ట్రాన్స్పరెంట్గా చేస్తూ ఉన్నాం ఎక్కడా కూడా మాకు అలొకేషన్ చేసిన వాటర్లో నుంచే తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ స్పష్టంగా కేటగారికల్గా చెప్తున్నాం ఈరోజు ఉదాహరణకి అక్కడ చూసుకున్నప్పుడైతే వాళ్ళు కడుతున్నాయి చూస్తా ఉంటే ఎటువంటి పర్మిషన్స్ లేవు అక్రమంగా వాళ్ళు కడుతున్నారు కానీ ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదిగా ఉన్నారు చూస్తూ ఉన్న 4-5 రోజుల నుంచి కూడా దివ్యంత్ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మంత్రులు మాట్లాడుతున్నారు వాళ్ళ సంస్కారానికి కనీసం ఉండాల 10 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఆయన చనిపోవడం పాటిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక సెన్సిటివ్ వాటర్ ఇష్యూస్ ని మనం రెచ్చగొట్టుకునే విధంగా ఉండకూడదు రెచ్చగొట్టుకొని ఈరోజు ఉదాహరణగా జ్యోతి ఉంది అవి పన్నేపాడ రెచ్చగొట్టుకొని 2 రాష్ట్రాలని బొగ్గు పనే పరిస్థితి తీసుకురావాలని చెప్పి ఎదవరాతలు ఎదవ కూతలకు వస్తూ ఉంది ఇట్లాంటి ఎదవరాతలకి ఎదవ కూతలకు ఏదో మేము ఇదైపోయి మేము కూడా భాష అంతా కూడా ఇష్టానుసారంగా మాట్లాడేసుకొని 2 రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టుకొని గొడవలు కొట్టుకోవాలని పరిస్థితి తీసుకురావాలని అడుగుతూ ఉన్నాం ఒక పక్క వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతాం వాళ్ళ సంస్కారానికి అదే మేము కూడా మాట్లాడగలుగుతాం అదేం పెద్ద సమయం పట్టదు 1 నిమిషం పట్టదు మేము కూడా ఇష్టానుసారం భాష మాట్లాడు కానీ మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కూడా ఒక సమయం ఉండాలి ఒక సంస్కారం ఉండాలి ఎందుకు సున్నితమైన విషయం డీల్ చేసుకునేటప్పుడు ప్రజలకు సంబంధించిన నీళ్ళకి సంబంధించిన 2 రాష్ట్రాల మధ్య ఒక సమయం ఉండాలి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు దాని అనుగుణంగా అందరం ఉన్నాం తప్ప మాట్లాడలేక కాదు చేత కాక కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆ జ్యోతి నేను నిన్నో మొన్న చూశాను వాళ్ళు రాష్ట్రం మతి స్థిమితం చంద్రబాబు పోయింది అనుకున్నా కానీ అధికారం పోయి చంద్రబాబు నాయుడు కన్నా కూడా ఈ రాధాకృష్ణకి ఇంకా పెద్ద మతి స్థిమితం కోల్పోయినట్టున్నాడు పదవి కోల్పోయిన చంద్రబాబు నాయుడు కన్నా ఆరాటం చూసి ఎంత నీచ